अरे पूर्ण चूसा चूले राजु अरे मन सरपंच आडियो रिकॉर्डिंग चूड़ रहा एम चूस्ना मैं अपर्सा रील चूस्ना मट्टी बुरा असल मैटर इपड़ा चूड़ अरे अग्गा अग्गा सरपंच चूड़्रा रात्रि पदकोड़ गंटक तलपल दीपे अंटो सरपंच दुरीरा राजु कल अम्मो सर्पंच की आ पिल्ल तो पनिपड़िंद मुझे इनरा अरे पूर्ण एंत तीस मारकाड़ा सर गरा मसर गुंत काड़ कोई जारी पड़ा इला मैं सर्पंच दोसाइंद्रा चपरा उड़ना चपरा सरपंच मोतम आ गली पट्ट मोतम अरे अवर्रा अंदेमोरा नेल कमो डेनेजु पदे रोज कीसी रोड वैसी वारम रोजल कमो तंबन तंबन लाइट वैसी अरे मन सरपंच मंजु समर काड़े उरा मंद मन उगा अरे मन सरपंच मत गली सुटेरा पगर राते तिगतना गली अर्थम अरे पाट गुर्त अरे पाड़ा पाड़ गली चिन्नदि सरपंच मनसेमो अरे गट्लगादरा सरपंच मनसेमो गली चिन्नदि सरपंच मनसेमो सरपंच अरे मन सरपंच बस सवर कर आये अरे इगो आडियो पटकोनी मन सरपंच गारिकि सुख चूपेटालरा नमस्ते अरे इक देवे नुड़स्वे पानी तपेमें ఉండాలిగా అన్ని గల్లీలలో ఉంటేనే సాప్ అవుతది దొంగి వచ్చింది కలర్ కలర్ అంగి వచ్చింది బాగా నడుస్తుంది ఇప్పుడు గట్లనే ఉంటుంది తిమ్మరం బాగా ఎక్కువైందిరా మీకు మళ్ళీ సాక్ హలో ఏంది ఫోన్ చేసిన మెసేజ్ పెట్టినట్టుగా వేరే ఫోన్ ఏదైనా అయితేనే మన దగ్గర మారుతుండే ఇది గల్లీ ఫోన్ కాబట్టి చక్క పోయి పక్కకు పోయి మాట్లాడుతుంది ఏందిరా ఇది కార్ కొట్టింది అనుకున్న దుమ్ము మీకే పట్టినట్టున్నది ఏం మాట్లాడతారా మీరు తిన్న గిన్నెలో పోసే రకం ఎలాగ ఉన్నారు మీరు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతున్నా వీళ్ళు ఎట్లా వస్తే అట్లా మాట్లాడతారు ఇలా కొత్తదనారా అలా అలవాటే కదా ఎప్పటికొచ్చా ఫోన్ పక్కకు పోయి మాట్లాడి అన్నరా గాయంతా ఫోన్ ఉంటదా ఫోన్ మస్తు ఉంటాయి ఇప్పుడు ఏమైంది మీ బాధ ఏంది చెప్పరా అన్నా అప్పుడు ఇట్లా పట్టించుకుంటున్నాను ఫోన్ చేస్తే చాలు చిట్టుక్కు మందట ఫోన్ లేపుతుంటి ఇప్పుడు ఏడన్నా ఎప్పుడు ఫోన్ చేసినా కాల్ వెయిటింగ్ అని వస్తుందా అన్న పట్టించుకుంటున్నావు ఊరంటే మీది కేరోడు ఉంటాడు నడిమింటోడు ఉంటాడు అవతల కోనోడు ఉంటాడు వాగు దిక్కోడు ఉంటాడు అందరితో మాట్లాడాలి కదా ఫేస్బుక్ లా వాట్సాప్ లా ఇన్స్టాగ్రామ్ లో తిరుగుతుందన్న నాలుగు రోజులు ఆయినావు అనుకో టీవీలల్లా సీరియల్లల్లా సినిమాలల్లా పేపర్లల్లా అన్నిట్లలో వస్తాను అప్పుడు తెలుస్తుంది నీకు ఇందిరా వచ్చేది సర్పంచ్ సరసాలు బ్రేక్ తర్వాత నాయకుడా కామాందుడా పదవేస్తున్నాడా పరుపులు వేస్తున్నాడా సర్పంచ్ ఎట్ల ఖరాబ్ అయిందా మీరు తండ్రులు గిట్ట కావాలన్నా మీకు అందుకే చెప్తున్నాం ఇట్లా అవుతుందిరా మీకు గిట్లా అవుతుందన్నా మాట్లాడుతున్నా
ఏమి నాన్ వెజ్ ఇష్టమా వెజ్ ఇష్టమా? మరి నేను నాన్ వెజ్ తింటా. ఏమో నువ్వు రెండు మూడు సార్లు చేసినవిగా. పోవాలంటే ఏం లేదు, అంత అర్జెంట్ ఏం లేదు. కానీ అంటే కలుద్దామంటే కలవచ్చు. ఏమో అంతవరకు ఎన్నర్ గారా మీరు, ఇది చేపించింది ఎవడో నాకు తెలుసురా. చంద్రం అన్నా నాకు డౌట్ కొడుతూనే ఉంది. నేను చెయ్యలేను అంటలేను, బరాబరి మగోని నేను చేసినట్టు అంటే ఒప్పుకుంటున్నట్టుగా ఒప్పుకున్నాడు కాదరా. ఫస్ట్ ఈనుండి నేను ఇట్లయితుందనే ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ పెట్టుకున్నా. అబ్బా ఈనుండి. నువ్వేనా? వేరేతో మాట్లాడుతుండే భూమి పంచాది ఉండోటి. ఇది ఇది సెకండ్ వాయిస్ ఇది. చెప్పు అంతకు ముందు చూ అంతకు ముందు. హలో ఎవరు? 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 సరే నువ్వా? ఏమైంది రో ఇట్లా ఫోన్ చేసినావు? అంతకు ముందు ఫోన్ చేసిండు మా అమ్మ ఫోన్ లోకి వెళ్ళి మాట్లాడినావు. నా నంబర్ తీసుకున్నావు. ఇది నీ నంబరా? ఏగా బిజీ బిజీగా ఉంటాం కదా అట్లా. ఏం పట్టించుకోవాలి అర్థం కాలే నాకు. నేనా? ఈ నంబర్ నాకు రెండు మూడు సార్లు వచ్చింది కానీ నేను ఎందుకు చేస్తున్నావు అనుకున్నా. సరే నేను పంచాయతీ కాడ ఉన్నా, మళ్ళీ మాట్లాడతా. మరి లేలే అందరు ఇక ఉంటారు కదా పంచాయతీలలో. ఉంటుంది మాట్లాడాలని కానీ కొంచెం మందులు ఉన్నప్పుడు పెద్ద మనిషి లెక్క ఉండాలి కదా. సరే మాట్లాడతా మళ్ళా. మరి ఆపన్ ఆపన్ ఆపన్. అరే ఆడియో మంచిగా ఉందన్న, వాయిస్ స్మూత్గా అన్న, నాకు షేర్ చేయన్న, అందరికి నేను వాట్సాప్లో సెండ్ చేస్తా, నీకు మంచి పేరు వస్తా అన్న. రే వద్దురా, ఈ వచ్చిన పేరు చాలు. నేను ఇప్పుడు తుడి చేసుకొని పెద్ద ఇంకా నేను చక్రవర్తిని కాదు. ఉన్న పేరు ఉంటే చాలు. అదొక్కటే కాదురా, రెండు మూడు సార్లు నాకు కాల్ చేసినాకనే కనెక్ట్ అయిన తప్ప నేను ఒట్టిగానే పోలే. ప్రామిస్ చెప్తున్నా వినుండి నేను. అందుకే సరే ఇందం పెట్టు, ఇది ఆటోమేటిక్ కాల్ రికార్డింగ్ పెట్టుకున్నా. హలో హలో. నువ్వేనా? ఇది మూడో సార్తో మాట్లాడుతుండే భూమి పంచాది ఉండోటి. అనే ఉండండి, ఇప్పుడు పక్కకు వచ్చిన చెప్పు. మెసేజ్ పెడితే చూసుకుంటా గానీ ఇంకా ఈ వాట్సాప్ ఇంట్లో నాకు ఏడబడితే ఆడ వేస్తా ఫోను. మళ్ళా లిఫ్ట్ చూసిరా అనుకో ఇంట్లో కూడా. ఏడ పంచాదండి అయిపోయింది, ఇప్పుడే ఇంటికి పోవాలి. మూడోసారి కరెక్ట్ అయినట్టే సర్పంచ్ సాబు. ఏమో నాకు ఏం మాట్లాడాలని అర్థమైతే.
అరే ఎసొంటి మొగోడు ఆయన ఫోన్ చేస్తే ఏం చేస్తారా? ఇట్లా వచ్చి మీద పడ్డానికి ఏం చేస్తావు చెప్పు. ఓసారి కాకుండా ఓసారి అన్న మాట్లాడతాం కదా, అట్లే మాట్లాడిన తప్పేముంది? నాలుగైదోసారికి ఇట్లా రికార్డింగ్ చేసి వాళ్ళు మాత్రం ఏదో పొల్లు పోకుండా ఇది వరకు ఏం కలవనట్టు శుద్ధ పూసలు లేక పెట్టిండ్రు. మరి ఇరికైనకైనా కాదా అన్న? ఇప్పుడు మాకు మొత్తం ఆడియో విన్న తర్వాత అర్థమైంది అన్న. ముచ్చట ఇప్పుడు ఏందిరా, నాకు మూడు నాలుగు సార్లు కాల్ చేసినాకనే నేను ఎత్తినా సేవ్ చేసుకున్నా, నాకు ఎట్లా తెలుస్తుంది చంద్రం? అంతే కదా, వీళ్ళని పలానులని ఒట్టిగానే మనిషిని బదలాం చేయదురా అన్న. మాకు గ్రూప్ లో వాడు సెండ్ చేసిన నా గట్లా మేము చూసి ఏదో గ్రూప్ రాజకీయాలు చేసిన పని ఇది. గ్రూప్ లో సెండ్ చేస్తే నువ్వేమనుకో సెండ్ చేసి ఎంజాయ్ చేయండి, డీజేలు పెట్టుకొని. వీడైతే దేడిదిమాగాడు సర్పంచ్ డీజేన అంటారే, నీకు పుంగి బజాయిస్తారని నీకు మళ్ళీ ఇంకోసారి పని అంటాను ఇవ్వను మన తీసుకొని రా నా దగ్గరికి. ఆడేమన్నా ఎద్దునమ్మని ఇక షిట్టు చేపి ఇక నాతానికి వస్తాడు. ఈయన చూడు ఎడ్లు మేకల కాడ వీని రికమెండేషన్. ఇటువంటివన్నీ చేయాలి, మళ్ళీ నాకేం వెనకకెళ్ళి పుల్లలు పెట్టాలి. అట్లా నిలు చూసి నిందలు కట్టవుతానా? అరే అన్న అంటే నువ్వు అన్న పెద్ద మనిషి మొత్తం బద్నాం చేసి పడేస్తురే. అరే ఆయన అంతా చూసుకుంటున్నారు, ఆసార్లు ఎక్కువ పెడుతున్నారు. నేను దగ్గర రానిచ్చుడే నా తప్పు. అవునన్న, ఆయన అసలు దగ్గర రానివ్వదు ఇలా. నిన్ను సంకలు ఎక్కించుకోవాలా? నేను సంకలు ఎక్కించేసే. అరే అరే అన్న ఏమన్నా? ఏమైంది? ఫస్ట్ పంచాయతీలు ఏం చేసినావు? దోమలు పెంచుతున్నాడు మన సర్పంచ్, ఈయననే సంతాన సాఫల్యం. అవిటకు సూదులు ఇచ్చి అవన్నీ ఏం లేవే. ఇలా బద్నా మాటలు చూసినాను నా పని ఏం చేసుకుంటారు అయ్యా? ఇంకా నా కాల్ చేయి ఏం పడిపోలేదు. ఎవడు అడిగినరా సాయం చేయమని మిమ్మల్ని? నేను వేరే నన్ను అడుగుండ్రా, పెక్కిచ్చి తంతా నేను మీరు ఇంటికి పోకపోతే నాకు చేసేదాకా నా ఎంట చేయాలి. నేను అడిగిన తంతా చూడు, మళ్ళా నువ్వు మూడు పొలకలు వరుతావు వీడికి వస్తే. కొడుకులు పెట్టింది తింటారు, మళ్ళా వాసాలు లెక్క పెట్టిపోతారు. వాట్సాప్లు ఫేస్బుక్లు మరి అవి చూసి తిని పండురా. ఏమా ఎంటెంటుండి ఎనగార పట్టి పొడవాలిట్టనే.